అబ్బా ఇంత అందంగా ఎట్లున్నావనా ఆ కండలు ఆ బాడీ ఆ నెత్తి అబ్బా నువ్వు తోపే అయిపోయి ఎంత హీరో లేకుంటే మాత్రం హీరోలతో పోలుస్తావురా అరే చందు వినయగా నా టైర్ ఎక్కువైందా అవునా అవ్వరా ఇప్పుడు ఓ తలమ్మ ఇస్తాయి రేపు పొద్దుగాల అయినా గవినయగానికి ఎప్పుడు దొంగ పొద్దులేనారా ఆ టైర్ ఎక్కుపోదామా ఈ టైర్ ఎక్కుపోదామనే ఉంటది ఎప్పుడు అవిటి మీద దాసి పెడతాడు అయినా ఈ చందు గానికి అంగుళ్ళ టైర్ ఎక్కుపోతాడ్రా ఎంత ధైర్యం రానికి పొద్దుగాల అడుగుదాంపా అరే ఈ చందు గాని గ్యాంగ్ అంటే అందరికి భయం పోయిందిరా ఏందో చూపియాలి ఇంకోసారి టైర్ ఎత్తుకుపోవాలని ఆలోచనే రావద్దు అరే నాని గ్యాంగ్ తీసుకుని రారా సరే అన్న మనం అంటే ఏందో చూపియాలి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి మన మనస్సాక్షికి ఆ అమ్మాయి మెడలో దాని కట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ పాపరాయుడి తీర్పు నీ తీర్పు మార్చు ఇలాంటి అలగదలు తాడుకుంటూ మాలాంటి జమీందారులకు మామూలే నేను నీ చెల్లెల భక్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో ఇంకెంతసేపు చూస్తారా టీవీ చీకటి కాలేదా పండుకో పండుకుంటున్నాగు నేను ఎప్పుడైతే నా పెదరాయుడు జరిగిందేందో అయ్యగారికి చెప్పండి పొద్దుగాల నుంచి పొద్దుమి కిందాక టైర్ దొబ్బుకుంటాను ఈ రోజు కూడా పొద్దుగాల నుంచి పొద్దుమి కిందాక టైర్ దొబ్బుకున్నాను టైర్ బయట పెట్టి ఇంట్లోకి పోయి ముఖం కడుకొని వచ్చేసరికి వినయగా నా టైర్ ఎత్తుకోవేయండి మీరే న్యాయం చెప్పాలయ్యా ఆ టైర్ నీదంట్లో కదరా నీ మాట ఎలా నమ్మాలి వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేను చూశానయ్యా నువ్వు అతనికి ఏమవుతావు నేను అని దోస్తున్నయ్యా ఆహా నీ సాక్ష్యం చెల్లదు ఈయనతోటి ఎలాంటి దోస్తాన్ని లేనోళ్ళు దొంగతనాన్ని కల్లారా చూసినోళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు చెప్పండి ఏం చూసావు ఏరా నీతి లేని కుక్క మన దగ్గర టైర్ ఆట ఆడేవాడితో టైర్ ఆట ఆడాలి గాని వాడి టైర్ ఎత్తుకుపోతావా దొంగకు నీకు తేడా ఏందిరా రే వినేగా నోళ్ళ ఇంటికాడ సజ్జ మీద టైర్ ఉంటుంది తీసుకురా రే మనీ ఇట్రా ఏ చేతులతో అయితే తీసుకుపోయావో అదే చేతులతో తెచ్చి వాడి చేతిలో పెట్టు ఇదే చంద్రుడు ఇచ్చే తీర్పు చందురాయుడు నీ తీర్పు మార్చు అయినా ఇలా టైర్లు ఎక్కిపోవడం మాకు అలవాటే నేను దోస్తాను అయినా వి నా తమ్ముడు కాస్త వెనక ముందు ఆలోచించి తీర్పు ఇవ్వు ఆపరా 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 దోస్తాను కాదురా నాకు కావాల్సింది న్యాయం ధర్మం రే టైర్ తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టరా ఇవ్వరా వెళ్ళి చందురాయుడు ఇంకోసారి టైర్ ఎత్తుకుపోతే చంద్రుడు ఉన్నాడని మర్చిపోకు అవ్వా ఎంత కలనా ఏంటిదమ్మా మణిగాడు వచ్చిండు లేవు సరే సరే మరి మన వచ్చినారా నాని ఏడ్రా
సరే నాణ్యం దొరుకుమంప. ఎవడ్రాడు మా కూడా టైర్ ఎత్తుకొచ్చింది, బయటికి రండిరా. నిన్న ఎవరు లేనప్పుడు టైర్ ఎత్తుకోవైనా వ్యారా, ఈ రోజు మా అన్న వచ్చింది దారా దమ్ముంటే దారా. ఎవడ్రాడు మా ఇంటి గట్ట నడుతున్నాడు అని ఇంత దమ్ముంటే మా వాడు టైర్ ఎక్కొస్తారా? ఎవడ్రాడు ఈ టైర్ ఎక్కడానికి దమ్మెందుకురా? రెండు చేతులు ఉంటే ఎవడైనా ఎక్కొస్తాడు. నాయుడు ఎక్కువ మాట్లాడుతున్నా ఏసాప. ఆగురా ఆగు, మనం టైర్స్ కొనుక్కొచ్చినాం, కొట్లానికి రాలే. మనం కొట్లాడితే రక్తపాతం అంతే, మనం టైర్ తీసుకొని పోదాం. నూనె వాడతావురా? ఒక్కో తను అంతే ఆడవే వాడతావు. అప్పుడు ఇంక మనం లాగుస్ మీద కూడా ఇంక మర్చిపోయిన అంటున్నానా? ఇంక మళ్ళా వాడాలి. అట్లయితేనే ఏమ్రా, మీ మమ్మల్ని కొడతారు. అప్రెంటిస్ నువ్వు బిడ్డ, నువ్వు నాలుగు పూటలు తింటడం పిట్ట విలువ ఇస్తున్న రిస్కుతాం. ఏమ్రో ఎక్కువ మాట్లాడుతురు, టైర్ ఇసరయ్యరా అంతే లాస్ట్ మాట. ఏమ్రా భయ్, మేము టైర్ ఇయ్యం. ఓ నో. అరే మనీ, దొంగలకు దొంగలెక్కనే బుద్ధి చెప్పాలే. నేను ఇలాంటి మాటలో పెడతా, నువ్వు వెంటకే పోయి టైర్ తీసుకొని రాపు. సరే సరే. ఏమ్రా మేమే టూర్ పడ్డట్టున్నది పోతున్నాడు అనమాట, మినిమం ఉంటది. నువ్వు కూడా మూసుకొని ఓ. అవునరా భయ్, మా వానికి బాత్రూమ్ వస్తుంది పోతుండు. అయినా మీ ఇద్దరికి గాడెందుకు రా, మేమిద్దరం చాలు. తొక్కితే పాతాళానికి కోతారు. ఇమ్రా చందుగా ఎక్కువ మాట్లాడుతున్నావు. చూసినావుగా ఇంత మీకు లేపినో, లేపా ఇంటి మీద వాడేస్తా. కొడుక నీ అసంటి పొడుగలు వస్తారనే నా ఆయుధంత. అరే కొడుకులు మాటల్లో పెట్టి టైర్ ఎత్తుకోయ్రా, పట్టుకోర్రా పట్టుకోర్రా.